గ్రామాలలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధియే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మత్స్య పశుగణనాభివృద్ధి శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు గ్రామీణ స్థాయిలో ఎంతవరకు చేరాయి, ఎంతమందికి లబ్ధి చేకూరాయి, ఎంతమందికి రావాల్సి ఉందని వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నారాయణపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోసాని బసు, ఐఏఎస్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సర్పంచ్ ఇస్రత్ ఫాతిమా, ఎంపీపీ జ్యోతి, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ రమణారావు, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. गैस के सिलेंडर अलॉट किए. आप सबको लगता होगा कि अभी अभी तो आपके चुनाव गए हैं और ये नई यात्रा कहां से आ गई. तो ये यात्रा चुनाव के लिए नहीं है, ये यात्रा प्रधानमंत्री मोदी जी ने आपके देश के हर गांव में उनकी योजना कहां तक पहुंची है उसका ख्याल रखने के लिए, देखने के लिए आपके पास हम आए हैं. और उनके वहां दिल्ली में से जो योजना बनती है वो यहां नारायणपुर में कहां तक पहुंची है, अभी कोई लोग हैं जिनको नहीं मिला है तो उसको उनकी जानकारी मिले, भारत सरकार की ओर से क्या मिल रहा है उनका ख्याल की और आपके घर पे आके पूछेगी कि आपकी भैंस को क्या तकलीफ है. वहां आप जाने की नहीं है, ऐसी व्यवस्थाएं जो देश में चल रही हैं उनकी जानकारी आप सबको देने के लिए ये यात्रा पूरे देश में घूम रही है. आपका राज्य में चुनाव था इसलिए यहां शुरू नहीं हुआ था, आपका चुनाव खत्म होते ही आज से ये यात्रा पूरे तेलंगाना में निकलने वाली है.